ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्न पारिजाताय तोद्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। हरि ओम। కర్మ షట్కం పూర్తి చేశాం, పూర్తి చేస్తూ దాన్నే మనస్సంయమ యోగం, మనస్సంయమ యోగము అంట. చివరధ్యాయం చేసేది కర్మయోగముగానే అయితే కర్మ నుండి బయటకు వచ్చేటప్పటికి మనసు శాంతించాలి. ఎలాగా శాంతింపజేసుకోవాలనో ఆరో అధ్యాయంలో చెప్పారు. మార్గమే కర్మయోగం అయితే మనసును సంపూర్ణంగా వాసనారహితం చేసుకోవాలి, తత్వంలో నిలబెట్టుకోవాలి. కాబట్టి దీన్ని ధ్యానయోగము అన్నా. సాధనలో ఒక భాగమా, సాధనే కర్మయోగమా? గుర్తించండి. అయితే ప్రాథమిక సాధకుడు ప్రయత్నం చేస్తున్నాడు, కానీ కూర్చున్నప్పుడు మనసు అయితే నిలబెట్టుకుంటున్నాడు, మళ్ళీ ప్రపంచంలోకి వెళుతూనే పరుగులు తీస్తుంది, రాగద్వేషాలకు లోనవుతుంది. సమాజంలోకి వెళ్ళి మనుషులను చూస్తూనే, మరి బయట ఉన్నప్పుడు కూడా రాగద్వేషాల నుండి ఎలాగ బయటపడాలి? అవునా? దేవుడు గుర్తొస్తేనేమో ఏకత్వం తెలుస్తుంది. అవునా? కనిపించేటి విషయాలు కదయ్యా దేవుడు ఎట్లా గుర్తొస్తాడు అని అనుకునేటట్లయితే విషయాలలో కూడా, విషయ అలా రూపంగా కూడా ఉన్నది పరమాత్మయే అని గుర్తించగలిగినప్పుడు ఎలాగా మనసును నిలబెట్టుకోవచ్చు? ఆరో అధ్యాయం నుంచో చెప్పాడు. ఎవరైతే ఆత్మలో ప్రపంచాన్ని, ప్రపంచంలో ఆత్మను చూస్తున్నాడో మనసు నిలబడుతుంది అన్నాడు. అలాగే సర్వత్ర మయి సర్వత్ర మాం పశ్యతి సర్వంచ మయి పశ్యతి, ఆ వాక్యం కూడా చెప్పాడు. అందరిలో నన్ను, అందరినీ నాలో, ఎవడు చూస్తున్నాడో నాకు దూరం కాడండి అన్న. సో ఇది భక్తి యోగానికి నంది. అదే విషయాన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయడం చూపించాడు. అంతేకాదు, ఆరో అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి చివరి శ్లోకం ఏం చెప్పాడు? యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మత. సర్వేషాం యోగినామపి, అందరి యోగులలో కూడా, అంతరాత్మన మద్గతేన శ్రద్ధావాన్ భజతే, లోపల నన్నే లక్ష్యంగా పెట్టుకొని అత్యంత నమ్మకంతో ఎవడు ఆరాధిస్తున్నాడు అతడు యుక్తతముడు అన్నాడు. అన్ని విషయాలు చెప్పాడు ఇక్కడ. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన, అందరినీ తనలో, తనను అందరిలో ఎవడు చూస్తున్నాడు అలాగే
అందరినీ నాలో అందరిలో నన్ను. ఇది పరమాత్మ తత్పదం కదా. భగవంతుడినే అందరిలో అందరినీ భగవంతుడిలో ఎవడు చూస్తున్నాడో. వరుసగా మూడు వచ్చాడు ఇప్పుడు 32, 33, 34. జీవుడు ఈశ్వరుడు ప్రపంచము ఏకంగా ఎవడైతే గుర్తించాడో వాడికి ఇంక అందుకో వస్తుంది లేదు. మొత్తం చెప్పేశాడు ఇక్కడ. పట్టుకోగలిగితే ఇచ్చాలో లేదనుకోండి మళ్ళీ ఎదురు చూస్తుండే. అర్జునుడు ప్రశ్న వేశాడు అక్కడ, అయ్యా ప్రయత్నం చేస్తూ ఉండు కూడా మళ్ళీ అందుకోలేక చనిపోతే. దానికి చివరికి చెప్పుకుంటూ 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 వచ్చి ఎవడు లోపల నా కోసం నాయందు దృష్టి పెట్టి నన్నే లక్ష్యంగా భావించి నిరంతరం నాయందు శ్రద్ధ కలిగి ఉంటాడో వాడికి నేను దొరుకుతాను. ఎలాగా అండి అది? అదే 7వ అధ్యాయం అండి. ఇక్కడ నుంచి భక్తి షట్కం స్టార్ట్ అవుతుంది. ప్రపంచంలోకి వెళ్ళినా భగవంతుని చూడడం ఎట్లా? కొంతమంది గుళ్ళోకి వెళ్తేనే కనిపిస్తారు, కొంతమందికి వాళ్ళ ఇంట్లో దేవుడు మందిరంలో కూడా కనిపిస్తారు. కాదండి, ప్రపంచంలో సర్వజీవరాజులతో వ్యవహరిస్తున్న దేవుణ్ణి గుర్తుపెట్టుకోవడం ఎట్లా? ఎలా? వరంగల్ సెక్రటరీ గారు మీరు చెప్పండి ఫస్ట్. ప్రపంచ వివాహాలు కూడా భగవంతుని కలుసుకోవచ్చు. ఎలా అంటే, అంటే ప్రతి దాంట్లో ఈ ప్రపంచ నృత్యాన్ని అనుకున్నప్పటికీ ప్రపంచ దైవం అంతటా విస్తరించి ఉన్నది అని కూడా భావించి కూడా చేసే దగ్గర ప్రతి పనిలో కూడా దైవాన్ని చూసుకుంటూ అన్ని మంచి ఉత్తమమైన పని చేయడం, ధర్మం ధర్మ ప్రకారం నడుచుకోవడం, అలా చేస్తూ పని చేయడం వల్ల కూడా ధర్మబద్ధంగా జీవించడం వల్ల ప్రపంచంలో అన్ని సత్కారాలు చేయడం, మంచి పనులు చేయడం, పరోపకారం చేయడం, అట్లాంటివి ఇవన్నీ చేసి కరెక్ట్ గా మంచి సరైన విధానంలో జీవించడం వల్ల భగవంతుడు అంతటా విస్తరించుకున్నారు. అందులో ఆత్మ అంతటా ఉంటుంది కాబట్టి అంతటా దైవం ఉంటుంది అని కావడం జీవిస్తూ ఉన్నప్పుడు బయట ప్రపంచంలో జీవించినప్పటికి కూడా మనిషి తనకు తన వ్యక్తిగతంగా ఎదుగుతాడు. తర్వాత దైవంతో అనుసంధానం ఉంటుంది, చేసే పని అతను అంతఃకరణంలో సిద్ధమై భగవంతునికి అత్యంత దగ్గర కాబట్టి అనుసంధానం చేసే పనులు కూడా మంచిగా ఉంటుంది. సంతోషం. అంజయ్య గారు అంజయ్య గారు చెప్తారా? అన్నమాట. ఓకే శ్రీనివాస్ గారు. ప్రతి కార్యాన్ని దైవ కార్యంగా చేస్తే దేవుణ్ణి చేస్తుంది. ప్రతి కార్యాన్ని దైవ కార్యంగా ఒక మనిషికి చేస్తున్న ఆ మనిషి దైవాన్ని దర్శించాలి. ఓకే ఇంకెవరైనా? సో ఎవరైనా చెప్తారా? హరివంశ్, హరివంశ్ స్వామీజీ. మామూలుగా తత్వ విచారణ జ్ఞానం ద్వారానే గుర్తించేదానికి సాధ్యమవుతుంది స్వామీజీ. మనం మామూలుగా ఎంత అనుకుంటున్నా కూడా అన్ని సమయాల్లో కాదు, కానీ ఈ తత్వ విచారణ ద్వారా మనకు ఉండేది ఒక్కటే ఆత్మ అనేసి ప్రతి దానిలోనూ శ్రవణం ద్వారా నేర్చుకున్నాము. అది మననం ద్వారా ఎక్కువ విచారణ చేస్తూ ఉన్నప్పుడు ప్రతి దానిలో చూసే ప్రాక్టీస్ అనేది అవుతుంది స్వామిజీ. మామూలుగా కొంచెం మామూలు
ఎదుటి జీవుల్లో కానీ సందర్భాల్లో పరిస్థితుల్లో కానీ సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు ఈజీగానే చెప్పేస్తాను స్వామీజీ, అంతా దేవుడిదే, అంతా దేవుడే, అంతా ఇదేనేసి. కానీ కష్టంగా వచ్చినప్పుడు, మన మనసుకు వ్యతిరేకం వచ్చినప్పుడు, బాధ కలిగించినప్పుడు కూడా ఇదంతా దేవుడిదే అనేసి, అంత అందరిలో ఉండేది దేవుడే అనే మాత్రము సాధన ద్వారా, ఎక్కువ విచారణ ద్వారానే కొంచెం కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు జీవరాశులన్నీ కనిపిస్తూ ఉంటాయి, వస్తువులన్నీ కనిపిస్తుంటాయి, ఎట్లా దేవుని గుర్తుపెట్టుకోవడం? కేనోపనిషత్తులో ఒక సంకేతం ఇచ్చారు, సూచన, భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్యాస్మాన్ లోకాత్ అమృత భవంతి. సర్వ జీవరాశులలోనూ లోతుగా విచారణ చేయండి. అస్మాత్ లోకాత్ ప్రేత్య, నామరూపాలను వదిలిపెట్టి అమృత భవంతి, అమృతత్వాన్ని గుర్తించవచ్చు. దృష్టి నామరూపాల మీదనే ఉంటే అనేకం, కానీ ప్రతి నామరూపంగా కనిపించేదేంటా అని పరిశీలించడంతోనే తను అమృతంగా మారుతాడు. అమృతమే కనిపిస్తుంది. ఎలా అండి అంత ఈజీనా? కాదు, ఈజీని ఎవరున్నారు? ప్రపంచంలో ఏ చిన్నదాన్ని సాధించాలి అన్నా కష్టమే. అయితే ఆ ముందే చెప్పాడు కదా ఆరాధ్యం చివరిలో, అంతరాత్మన మద్గతేన, నేనే లక్ష్యం, నేనే మార్గం ఎవడికైతే అయి ఉంటుందో. అవునా? అందుకోవలసిన లక్ష్యం, ఆచరిస్తూ ఉన్న మార్గం రెండు ఒక్కటే అయిన వాడికి లక్ష్యాన్ని చేరుకోవడం సులభం. లక్ష్యం ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ భగవంతుడు కొంచెం కష్టమే, దానికి సూచనలు ఇచ్చాడు ఆయన. ఇక్కడ రెండు రకాల ప్రకృతి ఉంది, అపర పర, రెండు నా నుండే వచ్చాయి, ఒక కాండానికి రెండు కొమ్మల్లాగా. అపర జడ ప్రకృతి, అష్టవిధ ప్రకృతి, పర చైతన్య ప్రకృతి, అది నేనే. ఇది ఒకటే, ఇదే అన్నిటికీ ఆధారం. ఒక్కటే, దాన్ని అన్వేషించు. అందరూ వేరు వేరుగా కనిపిస్తున్నారు, కానీ అందరిలో నుండి వ్యక్తమయ్యేవాడు మాత్రం ఒకడే. చెప్పాడు మళ్ళీ కంక్లూజన్ కూడా, మత్త పరతరం నాణ్యత కించిత ధనంజయ మైసర్వమిదం భూతం సూత్రే మణిగణాయువ. మాకంటే ఎక్కువైనది కానీ అన్యమైనది కానీ ఇక్కడ ఏమీ లేదు. ఇదం సర్వం మయి ప్రోతం యదా సూత్రాహ మణిగణాహయ సూత్రీయ మణిగణాహయ. పువ్వులలో ఉద్దారంలా, మణులలో ఉద్దారం, సర్వ జీవరాశులు ఇక్కడ పూసలైతే లోపల దారం, సూత్ర ఆత్మ, అంతరాత్మ. ఏ పూస అయినా దారాన్ని వదిలితే హారంలో ఉండలేదు, ఏ ఉపాధి అయినా ఆత్మను వదిలితే ప్రపంచంలో ఉండలేదు. ప్రపంచమే ఒక పెద్ద హారం, కనిపించేది అక్కడ పూసలు, ఇక్కడ జీవరాశులు, నామరూపాలు. కనిపించకుండా ఉండేది ఆత్మ, అది ఒకటే. బల్బులు అనేక రకాలు, కరెంటు మాత్రం ఒకటే. కరెంట్ ఎప్పటికీ కనిపించదు, బల్బులన్నీ కనిపిస్తాయి. అవి విడివిడిగా అక్కడక్కడ ఉన్నాయి కదండి, అందుకే ఇక్కడ చెప్పింది పువ్వులు హారం, మణులు హారం.
పువ్వులో హారం అని కూడా చెప్పినా ఇంకొంచెం దోషం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే పువ్వులని వాడి రాలిపోతాయి, హారం ఉంటుంది. ఈ కొంచెం వరకు సమయం సమన్వయం, నామరూపాలన్నీ రాలిపోతాయి, ఆత్మ ఉంటుంది. ఇంకా లోతుకు వెళితే అయ్యా, నామరూపాలు అనబడేటువంటివి కూడా బంగారమైన మణులే, పూసల. ఆ పూసల లోపల ఉన్న దారం కూడా బంగారమే. అవునా? సో అంతరాత్మయే సర్వ జీవరాశిగా కనిపిస్తుంది. ఏ నామరూపం నుండి ఆత్మ వెనక్కి వచ్చినా స్లోగా విత్ ఇన్ షార్ట్ టైం ఆ నామరూపం డిస్పోజ్ అయిపోతుంది. కాబట్టి గమనించు, ప్రతి రూపం నుండి వ్యక్తమై నేను నేను అనేది పరమాత్మయే. దానికే విభూతులు ఇక్కడి నుంచే మొదలుపెట్టాడు. కనిపించే పంచభూతాల నుండి రసోహం అప్సకం తేయ ప్రభాస్మిషి సూర్యో ప్రణవ సర్వభూతేషు శబ్దకే పౌరుషం దు, అన్ని పంచభూతాల నుండి మొదలుపెట్టాడు. ఏ వస్తువు అయినా చూసుకో, దాని సారం నేనే. ఇక్కడ జడమైన వస్తువులను కూడా చెప్పాడు. సర్వనామరూపాలు జడమైన అపరా ప్రకృతితోనే తయారవుతున్నాయి. కానీ ఆత్మ లేకుండా ఏది ఉండదు. పంచభూతాలను కూడా చెప్పాడు. భూమి సారమైన వాసన నేని, నీటి సారమైన తేమ నేని, అగ్నిసారమైన వేడి నేని, వాయు సారమైన స్పర్శానేని, ఆకాశానుసారమైన శబ్దంనేని, సూర్యచంద్రుల సారమైన వెలుగునేని, వేదాల సారమైన ప్రణవనేని కదా. ఇంత ఎందుకయ్యా? ఒక సూచన ఇచ్చాడు. కామరాగ వివర్చితం బలం బలవతామస్సు, బలవంతులలో కామరాగ రహితమైన బలం నేను. ధర్మా విరుద్ధో భూతేషు కామోష్ణి, ధర్మానికి విరుద్ధం గాని కోరిక కూడా ఇది పట్టుకుంటే నా దగ్గరికి చేరుకుంటారని సూచన. అంటే మిగతాది మీరు కాదా అండి, ఈ ప్రపంచం అంతా త్రిగుణాత్మకమైనటువంటి గుణాల చేతన ఏర్పడింది, కానీ అన్ని గుణాలు నా మీదనే ఆధారపడి ఉన్నాయి. ఏ గుణాలు నేను కాదయ్యో, గుణాలు మీరు సంపాదించుకున్నాటికి, కానీ నేను లేకపోతే ఉండలేదు. నేనే అయ్యున్న నువ్వు గుణాన్ని చూసి పతనం అవుతున్నావు, నన్ను చూసి ఉత్థానం చెందుతావు. నన్ను చూడు, బయటపడతావు. బయట చూస్తే జారిపోతావు, లోపల చూస్తే పైకి ఎక్కుతావు. అందుకే యజ్ఞాన్ని సత్తా అన్నారు. సత్తా అంటే స్రిప్ అనే దాతం నుండి దిగజారడం, ఎగబరాకడం అని. సో కనిపించే ప్రతిదానికి సారం ఆత్మ. ఆత్మను చూసావా, నువ్వు ఆత్మగా మారిపోతావు. బాహ్యంగా నామరూపాన్ని చూసావా, రాగద్వేషాలకు లోను, ఇష్టమో అయిష్టమో రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. రెండు కూడా నామరూపం మీదనే. వాడంటే నాకు ఇష్టం. ఎందుకు? వాడి ముఖం బాగుంటుంది, వాడి కళ్ళు బాగుంటాయి, నోరు బాగుంటుంది, పళ్ళు బాగుంటాయి, లేదా వాడి తలకాయలు వెంట్రుకలు బాగుంటాయి, లేదా వాడి కాళ్ళు చేతులు బాగుంటాయి, లేదా వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి, ఎవాళ్ళ గుణాలు బాగుంటాయి. ఏ లోపల ఉన్న ఆత్మ బాగుండదా?
దాన్ని చూడు, అందరూ నువ్వే కదా. ఏకమైన ఆత్మ చూస్తే నువ్వు ఆత్మగా మారుతున్నావు, కానీ గుణాత్మకమైన ఉపాధులను చూస్తే నువ్వు కూడా గుణాల్లో పడిపోయి జీవుడు అయిపోతున్నావు. డిఫరెంట్ డిఫరెంట్ వాటిల్లో ఉపాధులు వేరుగా ఉండదు, యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. దానికన్నా ఉదాహరణగా నేను తల్లితో పోలిస్తే కొడుకుని, భార్య పోలిస్తే భర్తను, అందరికి సంబంధాలు అంటగట్టుకోలేం కదా తండ్రిని కదా. అప్పుడు నేను ఒకడే మూడుగా చేస్తున్నట్టే భగవంతుడు కూడా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళతో చేస్తున్నాడు అనే కదా. ఎక్కడ ఎటు సమన్వయం అయితే అటు చేసుకోవచ్చు, కానీ భౌతికంగా ఏ సమన్వయము అంతటా వేరే వేరే పర్సన్ లో కూడా అదే సేమ్ అనుకో, అంతటా సమన్వయం చేసుకోలేవు. వేరే మతము వేరే కులము అవునా, వేరే ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా మానవుడు ప్రతి ఒక్కడికి ముక్కులు కళ్ళు చెవులు అన్ని ఒకటే, రక్తము ఒకటే, మాంసాదులు ఒకటే, ఏముగులు ఒకటే. సరేనయ్యా, మంచిదే సమన్వయం చేసుకుంటే, కానీ నువ్వు ఎంత సమన్వయం చేసుకున్నా ఏదో ఒక రోజు గొడవ పడతావు. ఇవన్నీ ప్రాథమికంగా స్టెప్ బై స్టెప్ ఎక్కువ వెళ్లాల్సిందే, కానీ ఏ ఒకటి శాశ్వతంగా నిలబడవు. ఎక్కడో ఒక చోట లోపాన్ని చూపిస్తుంది మనసే, ఎందుకంటే తనకు అనుగుణంగా ఉన్నంత వరకు సమన్వయం చేసుకుంటుంది, కానీ తనకు అనుగుణంగా లేనప్పుడు దోషాన్ని వెతుకుతుంది. అవునా కదా? అవునవును. అంటే ఇప్పుడు ఉపాధులన్నీ జరిగేది అది ఉంటేనే జరుగుతాయి, ఉపాధులే లేవు తర్వాత, అది లేకపోతే ఉపాధులే లేవు కదా. నేను సపోజ్ నాలో ఆత్మే లేదనుకోండి, నేను కొడుకును కాదు, భర్తను కాదు, తండ్రిని కాలేను, మూడు కాలేను, సో ఏ ఉపాధి జరగదు. అదే డిఫరెంట్ పర్సన్స్ లో కూడా ఎవరు పర్సన్ లో ఆత్మ లేదంటే ఆ ఉపాధులు జరగవు అంతే. అంటే పరమ లక్ష్యం అదే, అది గుర్తుపెట్టుకున్నప్పుడు ఇంకా దోషాలకు అవకాశం లేదు. అవును, అది గుర్తుపెట్టుకుంటే ఇంకా దోషానికి అవకాశం లేదు, అక్కడ దాకా వెళ్ళాలి. కాబట్టి నువ్వు ఏది పట్టుకున్నా ఏదో ఒకటి దోష ఆరోపణ చేస్తుంది, ఈవెన్ కన్న తల్లిలో కూడా దోషాన్ని వెతుకుతుంది మనసు. అవునా కదా? అది ఉపాధుల వల్ల వెతుకుతా ఉంది. అది కాదయ్యా, ఉపాధులు పక్కన పెట్టాలి కదా. నువ్వు చెప్పవయ్యా, కన్న తల్లిలో కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక దోషాన్ని మనసు వెతుకుతుందా వెతకదా? వెతుకుతాది స్వామి, వెతుకుతాది కదా. కాబట్టి మనసు స్వభావం ఏంటంటే రాగద్వేషాల మీదనే ఆధారపడి ఉంటుంది. నా తల్లి సర్వం నాకే ఇచ్చేస్తే అంత మంచిది ఎవరు లేరు. అట్లా దోషం కాదు స్వామి, అలాంటి దోషాలు వెతుకుతాది కదా, దోషం వెతుకుతాది కదా. అవునా కాదా అండి? అవునా కాదా? అవునా కాదా? నువ్వు నామరూపాన్ని పట్టుకుంటావు, నామరూపాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా వెతుకుతాది. లోపలికి చూసుకో. అంటే అది ఆలోచన చేసే వాళ్ళని బట్టి ఉంటారు స్వామిజీ అంతే. ఇప్పుడు 24 గంటలు ఒకే విధంగా ఉండదు ఆలోచన. హరి ఓం, హరి ఓం. సో మనసు ఎప్పుడు ఒకటేగా ఉండదు. ఆ సిచ్యువేషన్ బట్టి మారిపోతుంటది. అప్పుడు మన సత్వ గుణంలో ఉంటాం, తమో గుణం ఉంటాం, రజోగుణం బట్టి మనసు కూడా మారిపోతుంటది. అవునా కాదా? అంతే. సో కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటే అన్నిట్లో మంచిని వెతుకుతుంది. కానీ మనసులో ప్రశాంతత లేకపోతే మాత్రం ఖచ్చితంగా దోషాన్ని వెతుకుతుంది. ప్రశాంతత ఎందుకు ఉండదు అని అంటే చెప్పలేము, పనిచేసి అలసిపోవడం కావచ్చు కదా, ఆరోగ్యం సరిగా లేకపోవచ్చు, ఏదో గొడవల్లో తిరిగేసి వచ్చి ఉండొచ్చు, లేదా ప్రపంచం నుండి వ్యతిరేకత ఎదురు కావచ్చు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు నిన్ను మోసం చేసి ఉండొచ్చు, కష్టపడి చేసిన పని ఫెయిల్ అయ్యి ఉండొచ్చు,
కానీ ఏదో ఒక విధంగా మనసు కాని ఒత్తిడి కలిగింది అని అంటే అప్పుడు సమత్వాన్ని నిలబెట్టుకోలేదు. కాబట్టి బుద్ధి ద్వారా విశ్లేషణ చేయాలి. సో కాబట్టి ఒక్కొక్కసారి స్టెప్ బై స్టెప్ బై స్టెప్ ఇటు ఇట్టొచ్చి ఫైనల్ ఏంటి అంటే అందరిలో ఉన్నవాడిని వెతుకు. అవునా? అందరిలో ఉన్న భూతేషు భూతేషు విచిత్య ధీరాహ అస్మాత్ లోకాత్ ప్రీత్య అమృతాభవం. చివరికి అదే కాబట్టి ఇక్కడ చెప్పాడు ఏంటి అంటే అన్ని జీవరాశులు గుణాలతోనే ఉన్నాయి కానీ గుణాలలో నేను లేనయ్యా, ఇది నీ సొంతం, గుణాలకు ఆధారం నేను, నన్ను వెతుకు అను. వెతకాలంటే ఎలా? అదే చెప్పారు, దైవీహేష గుణమయ్యి మోమాయా దురత్య త్రిగుణాత్మకమైన నామాయ దాటడం కష్టమే కానీ నన్నాశ్రయిస్తే నేనే పక్కకు దోషిస్తా. అర్థమైందా? అదే స్వామి చెప్పాడు, నేను క్రియేషన్ నేనే, మళ్ళా విరక్తి కలిగించేది నేనే, సుఖాలను ఇచ్చేది నేనే, దానిపైన విరక్తి కలిగించి నా వైపు తిప్పుకునేది కూడా నేనే అని చెప్పాడు కదా. అందుకే ఆయన గుర్తుపెట్టుకోమంది, ఆయన విరక్తి కలిగించి వైపు లాగుతాడు, ఆయన్నే గుర్తుపెట్టుకోమంది, అందుకే ఆయన్నే గుర్తుపెట్టుకోమంది. దానికి ఇక్కడ ఏంటంటే దైవీ మాయా అంటే సాత్విక మాయ అంటే నువ్వు సత్వగుణాలను గాను సత్వగుణాన్ని గాని వృద్ధి చేసుకోగలిగేటట్లయితే ఆయన గుర్తొస్తాడు. సత్వగుణాన్ని కానీ నెగ్లెక్ట్ చేస్తే ప్రపంచమే గుర్తొస్తాడు, ఆయన గుర్తురాడు. పైగా చెప్పాడు మళ్ళీ ఏమని ఇది ఇదిగో వీళ్ళు నన్ను తెలుసుకోలేరయ్యా. ఎవరు? దుష్కృతిన మూఢాహ నరాధమాహ మాయా అపహృత జ్ఞానం. వీళ్ళు ఎవరు నన్ను గుర్తించలేదు. ఎవరు గుర్తించగలరు? చతుర్విధాభజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసార్థాతి జ్ఞానీచ వరదర్శనం. వీళ్ళు నలుగురు నన్ను ఆరాధిస్తారు కానీ ఒకడు మాత్రం నన్నే ఆరాధిస్తారు. ఎవరు? తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే ప్రియోహి జ్ఞానిన అత్యర్థం అహం సచ మమః సహ. నేను అతడికి, అతడికి నేను, అతడు నాకు అత్యర్థం ప్రియ. అవునా? దైవీ ప్రకృతిలోకి వచ్చి భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడే కావాలి అనుకున్నవాడు భగవంతుని తప్ప ఇంకెవడు ఇష్టపడలేడు. ఆ స్థితికి వచ్చాడంటే ఆత్మలో నిలబడిపోయాడు. మిగతా వాళ్ళు కూడా నా అట్టు బ్యాడు, మిగతా వాళ్ళు కూడా నాట్ బ్యాడు, కానీ జ్ఞాని మాత్రం జ్ఞానితో ఎవరు సమానం కాదు. అవునా? జ్ఞానికి ఎవడు సమానం కాదు. కారణం బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్మాం ప్రవర్తతే వాసుదేవ సర్వమితి అహంస సహ మహాత్మా సుదుర్లభ. ఇది అనేక జన్మలలో చేయగా 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 అంటే పాలలో ఉన్న ఆ వెన్న బయటకు వచ్చి వెన్న ముద్దగా ఎప్పుడైతే మారిపోయిందో ఇంక మళ్ళీ పాలలో కలవనట్లే సమాజంలో ఉండే సాధన చేస్తూ 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 ఉన్నవాడు తత్వాన్ని అందుకున్నాడా ఇంక జరుగు. అవునా? మిగతా వాళ్ళు దేవుడి దగ్గరికే వస్తున్నారు కానీ దేవుడి దగ్గర ఏముందా కావాలి అని కోరుకునేవాడు ఉన్నాడే. మా ఇంటికి శ్రీదేవిని పంపిస్తాడా భూదేవిని పంపిస్తాడా అనుకున్నవాడు
ఆయన్ను చూడలేరు. అవునా? ధర్మార్థ కామాలను మాత్రమే కోరుకునేవాడు మోక్షం కొరకు ప్రయత్నం చేయడు. అర్థకామాలే కావాలి అనుకున్నవాడు ధర్మాన్ని కూడా ఆచరించడు. ధర్మాన్ని తప్పక ఆచరించేవాడు మోక్షం వైపు తిరుగుతాడు. ఎందుకంటే లోపల విచక్షణ పెరుగుతుంది, జడమైన విషయాల నుండి చైతన్యవంతమైన విషయాల వైపు పయనిస్తాడు నెమ్మదిగా తత్వాన్ని అనుకుంటాడు. మిగతా వాళ్ళు అండి, లోపల ఉన్న పొరే మాయ ఆవరణ. తమస్సు ఉన్నంత వరకు సత్వగుణం రాదు. అవునా? సత్వగుణం పెరుగుతుంది అంటే ఖచ్చితంగా తమోగుణం కరిగిపోతుంది. ఈ మధ్యలో రజోగుణం ఉంది, తమోగుణం పెరుగుతుంది అంటే అసత్కార్యాలుగా పనికొస్తుంది. సత్వగుణం పెరుగుతుంది అంటే సత్కార్యాలుగా పనికొస్తుంది. ఇదే గోడ మీద పిల్లి. అవునా? గోపి అందుకే చెప్పింది అక్కడ, నాకు దేవుడే కావాలి అనుకుంటే మనసు సహకరిస్తుందండి, ప్రపంచమే కావాలనుకుంటే మనసే పడదోస్తుందండి. రజోగుణం. అందుకే చెప్పాడు, అందరిలో ఉన్నాను, ఎవరికి కనిపించను, కానీ నాకు మాత్రం అందరూ కనిపిస్తారు. కానీ మానవులు ఇచ్చాద్వేషాలను అనుసరించడం వలన పతనం అవుతున్నారు. అందుచేత ఆ ఇచ్చాద్వేషాలను వదిలించుకోవడానికి పుణ్యకర్మలను ఆచరిస్తూ ఎవడు ద్వంద్వాల నుండి బయటపడుతున్నాడు వాడిని అని చేరుకుంటాడు. నా యందు పరమమైన భక్తి కలిగింది. చివరికి మళ్ళీ ఒక 7 కొత్త వాక్యాలను ప్రయోగిస్తూ అధ్యాయాన్ని పూర్తి చేశాడు. సరే, 8వ అధ్యాయం వచ్చింది. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. ఏమిటి అక్షర పరబ్రహ్మ? పరమాత్మయే కదా. ఇందులో అనేక రకాల ఉపాసనలు, అనేక రకాల మార్గాలను గురించి చెప్పాడు. ఫైనల్ ఏంటి? పరమాత్మ. అందుకో లేకపోతే బ్రహ్మలోకం, అది లేకపోతే పితృలోకం, లేకపోతే స్వర్గలోకం, లేకపోతే భూలోకం, లేకపోతే పతనం. పాపాలే చేసేవాడు పాతాళానికి వెళతాడు, పాపపుణ్యాలు సమానంగా చేసేవాడు భూలోకంలో ఉంటాడు, పుణ్యాలే చేసేవాడు స్వర్గానికి వెళతాడు, పుణ్యాన్ని లోకం కోసం చేసేవాడు పితృలోకానికి వెళతాడు. పుణ్యం లోకం కోసం చేసి దేవుడు కావాలి అనుకున్నవాడు బ్రహ్మలోకం దాకా వెళతాడు. బ్రహ్మం తప్ప అన్యం లేదు అనుకున్నవాడు నిలబడితే పరబ్రహ్మే అవుతాడు. అవునా? 8. మరి 9 ఏంటండి? నేను ఇక్కడికిక్కడే పరమాత్మగా మారాలి. అవునా? ఇక్కడే నేను పరమాత్మగా మారాలి అనుకున్నవాడు ఏమవుతాడు? ఎలా ఉండాలి? 9వ అధ్యాయం అత్యంత ముఖ్యమైన అధ్యాయం.